Hi, welcome back to my channel MS World. So, ఈ రోజు ఈ వీడియోలో హెయిర్ బౌ ఎలా చేసుకోవాలి సో ట్రిపుల్ లేయర్ హెయిర్ బౌ ఎలా మేకింగ్ చేసుకోవాలి అనేది ట్యూటోరియల్ అయితే చూపిస్తాను. సో లెట్స్ గెట్ టు ద వీడియో. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే శాటిన్ ప్రీమియం ఫ్యాబ్రిక్ ఇది. సో ఆ ఫ్యాబ్రిక్లో ఏంటంటే నేను మీకు ఇప్పుడు టేప్ ద్వారా చూపిస్తాను. సో సైజ్ అయితే మీకు విడ్త్ వచ్చి 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను, టేప్లో 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ హైట్ ఏంటంటే బేస్డ్ ఆన్ మీ ఫ్యాబ్రిక్కి ఇచ్చేదాన్ని బట్టి. సో కొన్నిటికి ఏంటంటే 46 ఇంచెస్ ఇస్తారు, కొన్నిటికి 35 ఇస్తారు. సో ఎనీథింగ్ ఓకే, ఏదైనా పర్లేదు. సో 46 అయినా లేకపోతే 32 ఆర్ 35 ఏదైనా ఓకే. సో వన్స్ మీరు కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే దీన్ని మీరు ఇట్లా రివర్స్ అంటే బ్యాక్ సైడ్కి స్టిక్ చేసుకోవాలి. సో ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని 1/2 ఇంచ్తో స్ట్రైట్గా మీరు స్టిచ్ చేసేయండి, ఫోల్డ్ చేసి. వన్స్ మీరు మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా మొత్తం ఫ్రిల్స్గా, అంటే మనం ఏంటంటే బ్యాక్ సైడ్ స్టిచ్ చేసాం కాబట్టి ఇది మొత్తాన్ని మనకి ఫ్రంట్ లుక్ కోసం, అంటే ఫ్రంట్ ఏంటంటే మనకి సాఫ్ట్ అండ్ సిల్కీ. సో శాటిన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎవరైతే మేకింగ్ చేస్తారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో శాటిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి అది ఒక మంచి గ్లాసీ లుక్ అయితే ఇస్తుంది. సో మొత్తానికి మనం ఏంటంటే నీట్గా ఫ్రంట్కి మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసుకొని నీట్గా ఇట్లా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఒకవేళ కొంచెం అంటే ఫ్రిల్స్ టైప్లో అట్లా వచ్చినాయి అనుకుంటే ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, పైన మీరు ఏంటంటే ఒక పేపర్ యూస్ చేసుకొని నీట్గా ఐరన్ చేసేసుకోండి. సో మనకేంటంటే మనం స్టిచ్ చేసింది వచ్చేసి మిడిల్ పార్ట్కి రావాలి. మనం ఇప్పుడు ఏంటంటే దీన్ని ఫోల్డింగ్ చేయాల్సి వచ్చింది అనమాట, అందుకోసం అని చెప్పి. సో ఇప్పుడు నేను ఎలా అయితే టేప్తో చూపిస్తున్నాను, ఫస్ట్ అయితే 7.5 తీసుకొని ఫోల్డ్ చేసుకొని సిజర్ ఉంటుంది కదా, సో సిజర్తోనే దీన్ని కట్ చేసుకోండి. మొత్తానికి 7.5 ఫస్ట్ తీసుకున్న బిట్ వచ్చి 7.5 తీసుకుంటాం. అండ్ ఈ 7.5ని పెట్టుకొని మనకేంటంటే అటు సైడ్ ఒక 1 ఇంచ్ అండ్ ఇటు సైడ్ ఒక 1 ఇంచ్, బోత్ సైడ్స్ మనకు ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట. సో 1 ఇంచ్ తీసుకోండి, 1 ఆర్ 1.5 ఇంచ్ బేస్డ్ ఆన్ అంటే మీకు కావాల్సిన దాన్ని బట్టి, బట్ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. సో 1 ఇంచ్ తీసుకొని కట్ చేసుకోండి. అండ్ ఈ ఎలాగో నేను ట్రిపుల్ లేయర్ అని చెప్పాను కాబట్టి సో 2 లేయర్స్ వచ్చాయి. అండ్ సెకండ్ లేయర్ తీసుకొని సేమ్ మనం ఎలా అయితే ఫస్ట్ లేయర్కి చేసామో దీనికి అంతే బోత్ సైడ్స్ 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని దీని కానీ కట్ చేసేసుకోండి. వన్స్ మీరు కటింగ్ ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను ఫోల్డింగ్ చేసుకునేది. సో మిడిల్కి ఇలాగ ఫింగర్ మీరు ఇట్లా బేస్ చేసుకొని మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. సో మొత్తం ఈ మూడింటిని నీట్గా ఫోల్డ్ చేసుకోండి. సో ఎలా అయితే మిడిల్కి వచ్చినాయో సేమ్ అట్లా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఎలా చూపిస్తున్నా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఒకదానికి ఒకదానికి 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చేలాగా. సో ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోండి, నేను ఎలాగైతే వీడియోలో చూపించాను 1 ఇంచ్. సో ఆ పైదానికి కింద దానికి అటాచ్ చేసినప్పుడు 1 ఇంచ్ మిడిల్లో అండ్ కింద దానికి ఇంకో థర్డ్ దానికి అటాచ్ చేసినప్పుడు సో 1 ఇంచ్ డిఫరెన్స్ వచ్చేలాగా మీరు నీట్గా ఇట్లా పెట్టేసుకోండి. స్టిచ్చెస్ మిడిల్లో ఒక సో 1, 2, 3 స్టిచ్చెస్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను, అంటే ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు అండ్ అన్నిటినీ జాయిన్ చేస్తాను కదా, జాయిన్ చేసినప్పుడు మొత్తానికి 3 స్టిచ్చెస్ అయితే చేసుకున్నాను. వన్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా అయితే ఫోల్డ్ చేశాను సో సేమ్ అలానే జస్ట్ ఇట్లా ఫోల్డింగ్స్ మనం ప్లేట్స్ అంటాం కదా, సో అవి ఎలా అయితే ఫోల్డ్ చేస్తాము సో సేమ్ అట్లానే ఇవి కానీ నీట్గా ఫోల్డ్ చేసుకొని నేను థ్రెడ్ యూస్ చేసుకున్నాను కదా, సో నార్మల్ మిషన్ థ్రెడ్ ఇది. సో ఆ థ్రెడ్ యూస్ చేసుకొని నీట్గా దీన్ని కొంచెం అంటే థ్రెడ్ కొంచెం లూజ్ చేసి దాని తర్వాత నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని వన్స్ ఫోల్డింగ్ అయిన తర్వాత దాన్ని కట్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి నీట్గా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇలా టై చేసుకోండి. సో అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ టై చేసుకోండి. టై చేసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని నీట్గా కట్ చేసేది స్పేర్ వస్తుంది కదా, సో స్పేర్ పార్ట్ని ఏంటంటే నీట్గా సిజర్తో కట్ చేసుకొని ఇక్కడికి ఇది అయిపోతుంది. సో ఇది మొత్తం ఫినిష్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మిడిల్ మనం అంటే క్లిప్ పెడతాం కదా, పెట్టాక ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి కదా, సో దానికోసమని ఇది ఆల్రెడీ నేను కట్ చేసి ఉంచాను. సో ఇదేంటంటే 2 ఇంచెస్ ఉంటుంది, సో విడ్త్ అయితే 2, మనకి హైట్ బేస్డ్ ఆన్ మనం ఫోల్డింగ్ బట్టి తీసుకోవచ్చు. సో ఇదైతే 2 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఏంటంటే లైటర్ ఉంటుంది కదా, సో ఎడ్జెస్ మొత్తం మనకి ఇట్లా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం లైటర్తో నీట్గా కొంచెం ఫైర్ చేస్తామంటే ఎడ్జెస్ అంతే నీట్గా బాగొస్తుంది. సో వన్స్ అది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మీరు దీనికి కొంచెం అటాచ్ చేసుకొని సో 1 లైన్గా తీసుకొని దీనికి ఏంటంటే నేను కొంచెం అంటే సపోర్ట్గా ఉంటుందని చెప్పి నేను క్లిప్ అటాచ్ చేస్తున్నాను. సో
ఏంటంటే నేను స్టిచ్ చేసుకుంటాను. మనకి గ్లూ వేసేదానికంటే కానీ స్టిచ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో గ్లూ మనకి ఏమీ ఊడిపోదు, అయినా కానీ సరే ఏంటంటే స్టిచ్ చేసుకొని తర్వాత ఎలాగో మనం క్లిప్కి గ్లూ పెడతాం కాబట్టి సో ఇది సరిపోతుంది అనమాట. నీట్గా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్కి ఇటు సైడ్ ఒక 2 స్టిచ్చెస్, అండ్ మళ్ళీ మనకు ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా, సో ఆపోజిట్ సైడ్ ఒక 2 స్టిచ్చెస్ తీసుకున్న తర్వాత మనకి స్పేర్ ఇంకా చాలా ఉంది కదా, సో దాన్ని నీట్గా మీరు కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్న తర్వాత కానీ ఏంటంటే ఆ ఏదైతే మనం కట్ చేసుకుంటున్నామో అది లాస్ట్ ఎడ్జ్కి జస్ట్ కొంచెం ఉంచి కట్ చేసుకోండి అంతే. మరి ఎక్కువగా ఉంచిన మనకి క్లిప్ పెట్టిన తర్వాత బయటకు కనిపిస్తుంది అంటే అట్లా కనిపించకుండా ఉండడానికి ఏంటంటే మీరు జస్ట్ ఎడ్జ్కి కట్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను సో సేమ్ ఇలానే నీట్గా స్టిచ్ చేసుకోండి. సో అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్ స్టిచ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇదన్నమాట మొత్తానికి మనకు బౌ మేకింగ్ అయితే అయిపోయింది, ట్రిపుల్ లేయర్ బౌ మేకింగ్. సో ఇప్పుడు ఏంటంటే మనకి లాస్ట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ఈ క్లిప్ ఉంది కదా, ఎలిగేటర్ క్లిప్ అంటాం. సో ఇది దాదాపు 7 సెంటీమీటర్స్ ఉందన్నమాట క్లిప్, ఎందుకంటే మనం తీసుకునేది 7.5 కదా, సో అందుకని ఇది 7 సెంటీమీటర్స్ క్లిప్ ఇది. ఇవేంటంటే మీకు అమెజాన్లో ఈజీగా దొరుకుతాయి, లైక్ 300, 200, 199 ఆ రేంజ్లో ఉంటాయన్నమాట. సో 50 పీసెస్ అయితే 350 ఆ రేంజ్లో పడతాయి. మీరు అమెజాన్లో షాప్ చేయడం బెస్ట్. సో వన్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే గ్లూ గన్ ఉంది కదా, సో ఆ గ్లూ యూజ్ చేసుకొని నీట్గా ఇట్లాగా స్టిక్ చేసుకుంటున్నాను. సో ఈ గ్లూ ఏంటంటే ఇండస్ట్రియల్ గ్లూ అండ్ నార్మల్ గ్లూ రెండు ఉంటాయి, రెండు చాలా థిక్గా స్టిక్ అవుతాయి. మీరు బలవంతం చేసి దాన్ని లాగితే తప్ప అవి రావు. అండ్ వాటర్ ప్రూఫ్ కానీ, సో వాటర్లో అంటే మనం వాషింగ్కి అట్లా పెడతాం కదంటే హెయిర్ బౌల్స్ ఏంటంటే జస్ట్ మనం కొంచెం సర్ఫ్ ఆర్ ఏదో ఒక వాటర్ ఉంటుంది కదా, సో దాంట్లో జస్ట్ ఉంచి తీసేసామంటే సరిపోతుంది. మరీ దాన్ని శుద్ధి అట్లాంటివి చేయకుండా జస్ట్ దాంట్లో ఉంచి ఉంటుంటే మనకేం డస్ట్ ఏమి ఉండదు కాబట్టి దీంట్లో. సో నార్మల్గా మీరు వాష్ చేసుకుంటే చాలు, బోన్ తెగ వాష్ చేయొద్దు దీనికి. అండ్ ఇవి అయితే ఇందులో మోడల్స్ అనమాట. సో ఇవన్నీ ప్రైస్ అండ్ కలర్స్ ఏవి అవైలబిలిటీ ఉన్నాయి అవన్నీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకొని, ఇవి మన దగ్గర ఉంటాయి మీరు షాప్ చేయాలనుకున్నా సరే అందరూ మీరు షాపింగ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.